Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఆదివాసీలు అడవుల్లో భిన్న జాతుల వృక్షాలున్నా కానీ ఇప్పనామ జాతి వృక్షాన్నే తమ ఆరాధ్య దైవంగా కొలుస్తూ పూజలు పునస్కారాలు చేయడం వాళ్ల సంప్రదాయం. ఏప్రిల్ మాసం మొదలు కుటుంబాల్లోని చిన్న పెద్ద భేదం లేకుండా సూర్యోదయానికి ముందే అడవుల్లో వృక్షాల చింతన ప్రత్యక్షం అవుతారు. ఆదివాసీలు ఇప్ప చెట్టుకు పూజలు చేసి పండుగ చేసుకుంటారు. ఆ తర్వాతి రోజు నుంచి తెల్లవారితే కోడి కూతకు ముందే మేల్కొంటారు. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ సమీప అడవుల్లోకి తట్టా బుట్టలతో వెళ్తారు. ఆదివాసీల దైవం ఇప్ప పువ్వు తరతరాల తరబడి గిరిపుత్రులు అడవులపై ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్లకి అడవులే ఆయువు పట్టు, చెట్టు పుట్టలే కొండంత బలం. వాళ్ల చావు పుట్టుకలు, వేడుకలు, విషాదాలు ఆ అడవి తల్లి ఒడిలోనే జరుగుతాయి. అలాంటి అడవి ఉత్పత్తుల్లో కీలకమైంది ఇప్ప పువ్వు. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా పెరిగే ఇప్ప పువ్వు చెట్లు గిరిజనుల పాలిట ఆశాదీపం. ఇప్ప చెట్టే గిరిజనుల ఆరాధ్య దైవం. వసంత ఋతువు ప్రారంభంలో ఇప్ప పూలు ఎక్కువగా పూస్తాయి. ఈ పూలతో అటవీ ప్రాంతమంతా మల్లెపూలు పరిచినట్టు ఘుమఘుమ వాసనలతో గుబాళిస్తుంది. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఇంటిల్లపాది చెట్టు చుట్టూ తిరుగుతూ ఇప్ప పూలను సేకరిస్తారు. చెట్టుకు ఉన్న పూలను అస్సలే తెంపరు, కింద రాలిపడిన పూలను మాత్రమే ఏరుకొస్తారు. ఇప్ప పువ్వు సర్వరోగ నివారిణి. ఇప్ప పువ్వు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇప్పసారా. సాంప్రదాయ వేడుకల్లో ఆడ మగ తేడా లేకుండా అందరూ ఇప్పసారా తాగడం ఆదివాసీల ఆయనవాయితీ. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారక్క తల్లులకు, గ్రామ దేవతలకు ఇప్పసారాను నైవేద్యంగా సమర్పిస్తారు. భద్రాద్రి రాములవారి ప్రసాదంలో ఇప్ప పువ్వే ప్రధానమైంది. ఇప్ప గింజలతో నూనె 35%, ప్రోటీన్లు 14% ఉంటాయి. గింజల నుంచి తీసిన నూనెను దీపారాధనలో ఉపయోగిస్తారు. వనస్పతి ఉత్పత్తులకు, సబ్బుల తయారీకి కూడా ఈ పువ్వును ఉపయోగిస్తారు. చీడపీడల నివారణకు, మోకాళ్ల నొప్పులకు ఈ నూనెతో మర్దన చేస్తే అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. నూనె తీసిన తర్వాత పిప్పిని భూమిలో వేస్తే పంట పొలాలకు సహజమైన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఇప్ప పువ్వును సేకరించి ఈ పువ్వును గిరిజన సొసైటీ వాళ్లకు విక్రయించడానికి వెళ్తే వారు కేజీకి 29 రూపాయలు అతి తక్కువ ధర చెల్లించడమే కాదు, క్వింటాలకు 10 కేజీలు తరుగు తీస్తూ శ్రమ దోపిడీ చేస్తూ తమ నడ్డె విరుస్తున్నారు అంటున్నారు ఈ గిరిపుత్రులు. మండలం కొత్తగూడెం, గ్రామం ఈశ్వరగూడెం. మా ఇంటి పేరు ఈక నరసయ్య. మేము ఎక్కడ ఏ చెట్టు ఇప్ప పువ్వు పడితే అక్కడికి పోయి పట్టాలు వేసుకొని, మాకు ఉగాది పండుగ వచ్చిందంటే ఇప్ప పువ్వు స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి 1 నెల రోజులు ఏరుకుంటాం. అవి సారబెట్టుకోవచ్చు, లేకుంటే సొసైటీ వాళ్ళు కొనేది ఉంటే వాళ్ళకి అమ్ముతాం. అమ్మితే వాళ్ళు 29 తోటి రేటు పెడతారు. మళ్ళీ కింటకు 20 కిలో 10 కిలోల తరుగు తీసేస్తారు. అలా తరుగన్నది ఏముండదు, అలా చెత్త గిత్త ఏముండేది కాదు. అంత నీట్గా తీసినా కూడా తరుగు తీస్తాడు. ఏంది సార్ గిట్ట తీస్తానంటే మాకు అమాని ఖర్చు ఉంటుంది, బస్తా కొనుకొచ్చి దానికి కిరాయి ఉంటుంది, అది ఇది అని చెప్పి చేస్తుండు. మాకు నచ్చకుంటే పువ్వు కొంత పూజ వరకు పోతాం, కొంత మేము తినటానికి ఉంచుకుంటాం, సారా పెట్టుకుంటాం, ఏంపుకొని తింటాం. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పనిచేస్తుంది ఆ పువ్వు. మాకు ఇప్పుడు మాకు అడవి మీద మాకు తెలిసినవి కొన్ని చెట్లు ఉంటాయి. చిన్నపిల్లలకి పోసేదానికి తుమ్మి అయినా కానీ దుడ్డు పెట్టుకున్నా కొన్ని చెట్లు మాకు అడవిలో దొరుకుతాయి. మేము అవే ఆడతాము. హాస్పిటల్కి వెళ్ళాగా మేము సక్రంగా పోము. మాకు గేగా డాక్టర్లు ఎక్కువ ఇటు మా పల్లెటూళ్ళకి ఇవాళ రాలి, ఎవరు పట్టించుకోరు. మేము ఈ ఎల్లేరిగడ్డ, చెన్నగడ్డ, గోవిందగడ్డ, మురి పండు, తుంకి పండు, కారింగి పండ్లు, అవి ఉల్లింద పండ్లు అవి తినుకుంటా ఉంటాం మేము. అది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం, ఆ గ్రామం ఈశ్వరగూడెం. మేము 5 గంటలకు 6 గంటలు లేచి ఇప్ప పూలకు పోతాం. ఇప్ప పూలకు పోయి ఆ చెట్టు చెట్టు జంగిళ్ళకు కానీ ఎటు కానీ చిలకలంబటి ఉన్నా ఎక్కడున్నా మేము గంపలు పట్టుకోపోయి గంపలు ఉండేదాకా రాం. వచ్చి వాటిని ఆరబెట్టి ఇంత అన్నం తిని ఇక ఆ పూలు ఎండిన పూలని ఇట్లా ఎప్పుగా కొట్టుకుంటా ఆ పూలని మంచిగా బస్తాలల్లా రింపుకుంటా ఉంటాం. పొద్దుగాల నుండి అన్నం లేక ఏది లేక పొద్దుగాల నుండి కష్టపడి ఏరుకొస్తే సరే, ఇంకా ఉప్పుకో కారంకో కూరగాయలకో వస్తాయి, కొంత దీని కొంత అమ్ముకుందాం అని తీసుకోపోతే ఆయన కింటకి 10 కిలోలు తీస్తాడు. మాకు పెట్టే రేట్ ఏం లేదు కానీ ఆయన కింటకి 10 రూపాయలు తీసుకుంటున్నాం. ఆ కింటకి 10 కిలోలు ఎందుకు తీస్తానంటే సార్ అంటే నీ ఇష్టం ఉంటే ఎరు, లేకపోతే లేదమ్మా మాకు అక్కడి పైసలు రాని మేమేం చేయాలమ్మా, మాకు పైసలు వస్తలేవు, దాంట్లో లాభం మాకే ఉన్నది. మీ దగ్గర నుంచి 10 కిలోలు తీస్తేనే ఆ లారీకి రాయి ఆ మనకి ఖర్చు
అవన్నీ మేము పంపించాలి. వాళ్ళు మాకు గవర్నమెంట్ నుంచి పైసలు పంపించలేదు కదమ్మా, వేరే అని చెప్తాండు, పైసలు పంపించలేదు అని చెప్తాను. మాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.